సిద్దిపేట ప్రజలు అయితే బాగా విపరీతంగా ప్రజలు అయితే వచ్చేసారు. ట్రైన్ చూద్దామని అక్కడ కనిపిస్తుంది ఎంతమంది పబ్లిక్. ఫ్రెండ్స్ మనకైతే ట్రైన్ అయితే పోనీకి రెడీలో ఉంది, మంచిగా డెకరేషన్ చేశారు అక్కడ కనిపిస్తుంది కదా. ట్రైన్ అయితే పోనీకి రెడీలో ఉంది ఫ్రెండ్స్. మన సిద్దిపేట ట్రైన్ అయితే ఎక్కేసినాం, మంచిగా నీట్గా ఉంది గైస్. చూడండి మనకైతే ఎంత నీట్గా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ తీరు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే మన సిద్దిపేట వాళ్ళకైతే గుడ్ న్యూస్, ఎందుకంటే మనకైతే ఇక్కడి నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఈరోజే గైస్. మనకైతే కనిపిస్తుంది కదా, సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఈరోజు. సిద్దిపేట వాళ్ళు అయితే చాలామంది వచ్చేసి ఈరోజు జర్నీ చేస్తున్నారు. నేను కూడా ఫస్ట్ జర్నీ ఈరోజు, ఈరోజు ఫస్ట్ ట్రైన్ ఫస్ట్ జర్నీ గైస్. చూద్దాం ఎలా ఉండబోతుందో సికింద్రాబాద్కి అయితే చూద్దాం. ఇదే మనకి ట్రైన్ వచ్చేసి, ఇది వచ్చేసి ట్రైన్ పేరు వచ్చేసి ఏంటంటే డెమో ట్రైన్ ఇది గైస్. ఇదే మనకైతే డెకరేషన్ చేస్తారు వస్తుంది గైస్. చూద్దాం ఎట్లా ఉండబోతుందో. ఓకేనా, వీడైతే మొత్తం పూర్తిగా ఫ్రెండ్స్ మనకైతే అక్కడ ట్రైన్ అయితే వచ్చి ఫస్ట్ ప్లాట్ఫారంలో అయితే ఉన్నది. ఇదే మనకు కింది నుంచి వ్యూ, ట్రైన్ అయితే వచ్చేసి అక్కడ ఉన్నది. మనం వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకుందాం అక్కడ. చూద్దాం ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ లోపల. ఫ్రెండ్స్ మనం అయితే టికెట్ తీసుకున్నాము, ఈచ్ వన్ 60 రూపీస్ ఉన్నది. సిద్దిపేట టు సికింద్రాబాద్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన టికెట్ కౌంటర్ గైస్. మనం టికెట్ తీసుకుందాం, ఇది స్టార్ట్ అవ్వబోదాం. ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, చూద్దాం ఒకసారి ట్రైన్కి అయితే వెళ్ళిపోదాం మనం. మన డెమో ట్రైన్లో అయితే ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది, మస్తు నీట్గా ఉంది. ఎందుకంటే ఈరోజే ఇనాగ్రేషన్ అండ్ ఈరోజే ఫస్ట్ జర్నీ కాబట్టి కొంచెం నీట్గా చేసి పెట్టారు. అయితే పబ్లిక్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్, చాలా పబ్లిక్ అయితే వచ్చేసారు అక్కడ కనిపిస్తుంది కదా. ట్రాక్స్ మీద చాలా పబ్లిక్ అయితే అక్కడ రైలు అయితే ఇక జెండా ఊపుతారని అక్కడ రెడీలో ఉన్నారు. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు ట్రాక్స్ పైన అయితే మొత్తం పబ్లిక్. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యూ వద్దు, క్యూఆర్ కోడ్ ముద్దు అని గైస్. మనకి స్కానర్ నుంచి అయితే మనం బుక్ చేసుకోవచ్చు ఎన్ని టికెట్లు అయినా గైస్, ఇందుచ ఈజీగా ఉంది. ఫ్రెండ్స్ చాలా పబ్లిక్ అయితే వచ్చేసారు ఈ లోకల్ వాళ్ళు. చూడండి మనకు కనిపిస్తుంది కదా, ఫ్రెండ్స్ మన సిద్దిపేట నుంచి వెళ్ళి సికింద్రాబాద్ వరకు అయితే ఏమేమి రైల్వే స్టేషన్లు ఉంటాయి అది ఇప్పుడు మనం చెప్తా. ఇప్పుడు సిద్దిపేట నుంచి వెళ్ళి కొడకండ్ల, దుడ్డెడ, లక్దారం అండ్ గజ్వెల్, మహబాబాద్ మధ్య మధ్య స్టేషన్లు ఉంటాయి, కానీ అవి అక్కడ ఆపుతారో ఆపరో తెలియదు. ఎందుకంటే అక్కడ ఇనాగ్రేషన్ ఉంటుందో ఉండదో తెలియదు, అంటే అక్కడ డెకరేషన్ అండ్ స్టేషన్ అయితే కొన్ని కొన్ని వర్క్ జరుగుతున్నాయి కదా, అక్కడ ఆపుతారో ఆపడం తెలియదు. బట్ వీటిలో అయితే ఆపుతారు మ్యాక్సిమం తెలిసి డైరెక్ట్ సికింద్రాబాదే. ఫ్రెండ్స్ మనకైతే రైల్వే గైస్ మనకైతే రైలు అయితే జెండా ఊపనీకి ప్రారంభం అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు అయితే మొట్టమొదటి రైలు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. చూద్దాం మనకి డెకరేషన్ ఫుల్గా చేశారు. ఇక్కడ మనకైతే ఓపెనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, జెండా అయితే ఊపుతారు గ్రీన్ కలర్ అయితే. సో కనిపిస్తుంది కదా మనం అయితే ఇట్లయితే వెళ్ళబోతుంది, చూద్దాం. ఫ్రెండ్స్ మనకైతే విఐపి వచ్చినట్టున్నారు అక్కడ, మనకు టపాకాయలు అండ్ వెల్కమ్ చేస్తున్నారు గైస్. అక్కడ కనిపిస్తుంది కదా ఎవరో విఐపి వచ్చారు, మేబీ హర్షరావు అనుకుంటా. చూద్దాం అక్కడికి పోయి. ఫ్రెండ్స్ ఇలా అయితే సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది గైస్ డెమో ట్రైన్. డెకరేషన్ అయితే చాలా బాగుంది, చూద్దాం ముందైతే. ఫ్రెండ్స్ మనకైతే రైలు స్టార్ట్ అవబోతుంది గైస్. మనకైతే ఇక్కడ ప్రజలైతే సిద్దిపేట ప్రజలైతే ఫోటోలు దిగుతున్నారు గైస్ సిద్ది అది ట్రైన్ ముంగట గైస్. మనకు పచ్చ కలర్ జెండా ఊపినాక రైలు కదులుతుంది గైస్. ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ చూద్దాం. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ట్రైన్కి అయితే కొత్తగా డెకరేషన్ చేస్తున్నారు. మనకైతే చాలామంది పబ్లిక్ అయితే వచ్చేసారు అక్కడ. పార్కింగ్ అయితే చాలామంది పెట్టారు ఇక్కడ విలేజ్ వాళ్ళు చూడడానికి, పక్కపొంటి విలేజ్ వాళ్ళు, ఈ సిటీ వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు అయితే చాలామంది వచ్చేసారు. కనిపిస్తుంది మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా సిద్దిపేట అండ్ సికింద్రాబాద్ ఈ డెమో ట్రైన్ వచ్చేసి. దీని నెంబర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది 07483. ఓకేనా గైస్, చూద్దాం ఎలా ఉండబోతుంది ఫస్ట్ జర్నీ. మ్యాక్సిమం నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ జర్నీ, ఇదే ఫస్ట్ మనకు వచ్చేసి. ఓకేనా గైస్, ప్రణయ్ అయితే వచ్చాడు, ప్రణయ్ అన్న అయితే వచ్చాడు. కానీ మేము ఇద్దరం కళ్యాణ్ డెక్కన్ కిరాటీలో వచ్చి ఇద్దరం తీస్తున్నాం. అన్న వాళ్ళకి కొంచెం ఫ్రీ అయినా కలిస్తారు, బాగా జనాభా ఉన్నారు. మా సార్ వాయిస్ వినిపిస్తుందో వినిపిస్తుందో తెలియదు, చెప్పాలి. మనకైతే ఇప్పుడు ట్రైన్ మీద ట్రైన్ జర్నీ అయితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ హెవీ గ్రౌండ్ ప్రాబ్లమ్ ఉంది, మీకు మళ్ళీ ఫర్దర్ కలిసి నెక్స్ట్ వీడియోస్లో ప్రతి రైల్వేషన్ గురించి మన అన్ని ఛానల్ వస్తాయి, ఛానల్స్ ఎట్లా ఎక్కడ చేయాలి. కళ్యాణ్ డెక్కన్ సబ్స్క్రైబ్.
फ्रेंड्स మనకైతే మరికొద్ది క్షణాల్లో రైల్ అయితే స్టార్ట్ అవబోతుంది పచ్చ కలర్ జెండా ఊపినాక రైల్ అయితే కదులుతది గైస్ ఒకసారి అయితే మనం అక్కడ కనిపిస్తుంది కదా విజువల్స్ ఎంత పబ్లిక్ ఉన్నారు ప్లాట్‌ఫామ్ పైన అయితే ఇక స్టార్ట్ అవబోతుంది రైల్ అయితే ఫ్రెండ్స్ మనకైతే కొద్ది క్షణంలో అయితే అక్కడ మనకైతే జెండా అయితే ఊపుతున్నారు కొద్ది క్షణంలో అయితే ట్రైన్ అయితే కదులుతుంది గైస్ అక్కడ మన జెండా ఊపినాక ముందుకైతే కదులుతది ట్రైన్ అయితే వెళ్ళిపోతది పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ అయితే వచ్చేసారు గైస్ ఆల్మోస్ట్ అయితే మనకైతే ట్రైన్ అయితే స్టార్ట్ వెళ్తుంది ట్రైన్ అయితే వెళ్తుంది గైస్ మనమైతే తీద్దామని అనుకున్నాం అక్కడ కనిపిస్తుంది కదా క్రౌడ్ ఎట్లా ఉన్నారో మేము ఆల్మోస్ట్ అయితే టికెట్ కూడా తీసుకున్నాం మీకు చూపించిన టికెట్ కానీ ఆ సిచ్యువేషన్ అట్లా ఉండి ఇప్పుడు తీస్తే వీడియో తీస్తే ఏం అవుట్పుట్ ఏం రాదు ఏ స్టేషన్లో చూసినా ఇలానే ఉంటారు పబ్లిక్ అక్కడ చూశారు కదా డోర్ దగ్గర ఇలా ఉన్నారు అసలు వీడియో తీయడానికి మొత్తానికి రాదు అసలు ఎట్లా తీసినా ఇక్కడ చూసినా పబ్లిక్ అయితే ఇలానే ఉంటారు గైస్ చూద్దాం మనం నెక్స్ట్ 1-3 డేస్లోనే ప్రశాంతంగా వీడియో తీస్తా గైస్ ఇప్పుడైతే ఇట్లా ఉంది సిచ్యువేషను చూశారు కదా ఏ స్టేషన్ చూసినా ఇలానే ఉంటుంది పబ్లిక్ ఇప్పుడైతే మనకు ట్రైన్ పోయే వరకు అయితే 12 అవుతుంది కరెక్ట్ 12 అవుతుంది అక్కడికి పోయే వరకు మనకు ఆ సిచ్యువేషన్ మొత్తం అది సెట్ కాదు ఈరోజు అయితే సెట్ కాదు గైస్ ఏమనుకోకండి నెక్స్ట్ అయితే వీడియో కరెక్ట్గా మంచి ప్రశాంతంగా ఎక్కడ ఏ స్టేషన్ ఎట్లా ఉంది అది మొత్తం చూపిస్తా ఓకేనా గైస్ చూద్దాం మొత్తం ట్రైన్ అయిపోదాకా చూడండి ఇట్లా అయితే ఉన్నారు పబ్లిక్ ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఫ్యామిలీతో వచ్చి సికింద్రాబాద్ అయితే జర్నీ చేస్తున్నారు కొంతమంది అయితే సిద్దిపేట వాళ్ళు అయితే అట్టిగానే అట్లా నార్మల్గా కొత్త ట్రైన్ కదా సో కొత్త జర్నీ కాబట్టి నార్మల్గా అయితే జర్నీ చేస్తున్నారు వాళ్ళే ఫుల్ మంది ఉన్నారు గైస్ మనకైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంది ఎందుకంటే పోయిన కొద్ది అక్కడ ప్రజలు అయితే చాలామంది ఉంటారు సో ఇట్లా అయితే మనకైతే ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ మన నెక్స్ట్ అయితే 1-3 డేస్ అయితే పక్కా తీస్తా గైస్ వీడియో మంచిగా మనం ప్రశాంతంగా మంచిగా పొద్దున అయితే తీద్దాం మార్నింగ్ టైంలో తీద్దాం ఎందుకంటే ఇప్పుడు నైట్ పోయే వరకు నైట్ అవుతుంది నైట్ మనకి ఏం కనిపించదు మొత్తం చీకటి చీకటి ఉంటుంది గైస్ ఓకేనా మనం లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే వచ్చేసినాం అక్కడ ఎంజ్ కూడా మనకు పచ్చ జెండా ఊపుతున్నారు ఇది మన ట్రైన్ అయితే ఎండ్ అయిపోతుంది గైస్ చూడండి మొత్తం వీడియో పూర్తి వరకు అయితే మొత్తం చూడండి గైస్ ఓకేనా నెక్స్ట్ అయితే వీడియో వస్తుంది 2-3 డేస్లోనే పక్కా తీస్తాం ఓకేనా గైస్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే పబ్లిక్ అయితే ఎంతమంది వచ్చారు చూడండి అక్కడ ట్రాక్స్ పైన అయితే ఇంతమంది పబ్లిక్ ఈ సిద్దిపేట వాళ్ళు అయితే వాళ్ళ గుడ్ న్యూస్ అన్నమాట ఇంతమంది వచ్చారు గైస్ అక్కడైతే అటు సైడ్ ఇటు సైడ్ అయితే క్రాక్ ఉన్నారు మంది అయితే ట్రాక్స్ పైన అయితే ఇంతసేపు లేట్ అయింది మంచిగా అయితే జరిగింది ఫ్రెండ్స్ అందరూ అయితే బయటకు వెళ్ళిపోతున్నారు స్టేషన్ నుంచి వెళ్ళి గైస్ పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ అయితే వచ్చేసారు మనకైతే అక్కడ కనిపిస్తుంది కదా వెనకాల మనకైతే ఇంకో ట్రైన్ అయితే వెళ్ళబోతుంది అది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది గైస్ మనకైతే వీళ్ళందరూ ఇలా ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఆ ట్రైన్ వెళ్ళాక ఈ ట్రైన్ వెళ్తుంది గైస్ ఇప్పుడైతే మనకు ఆ సెకండ్ ప్లాట్ఫారం నుంచి వెళ్ళి అయితే వెళ్ళిపోతుంది అక్కడికి గైస్ కనిపిస్తుంది మనకైతే వీడియో పబ్లిక్ అయితే ఇంతమంది చాలా పబ్లిక్ అయితే వచ్చేసారు వాళ్ళందరూ పోయినాక మెల్లగైతే ఇప్పుడు పోతుంది గైస్ ఇప్పుడు సికింద్రాబాద్ వరకు అయితే వెళ్ళిపోతుంది అక్కడ అందరూ మనకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కనిపిస్తుంది మనకైతే డిపార్ట్మెంటల్ ఉన్నారు ఫ్రెండ్స్ మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి సిచ్యువేషన్ అయితే ఇట్లా జరిగిపోయింది చూసారు కదా ఆ ట్రైన్ గొంగ అయితే ఎట్లా ఉన్నారు పబ్లిక్ అయితే డోర్ల ముంగట అయితే ఎట్లా ఉన్నారు చూసారు కదా ఇనాగ్రేషన్ అయితే అసలు ఇనాగ్రేషన్ అయినట్టే అనిపించాలి నాకైతే ఆ ట్రైన్ అయితే అక్కడ 3:00 పోయే ట్రైను 6-5:30 మేబీ 6 వరకు అయితే పోయింది ఇప్పుడు 6:30 అవుతుంది ఇప్పుడు పోయింది ట్రైను ఇప్పుడు పోతే అది పోయే వరకే ఒక 1-2 అవుతుంది కావచ్చు మ్యాక్సిమం గజ్వేల్ల అక్కడక్కడ ఆగకుండా పోతుంది అన్నట్టు అంటే తీద్దామని అంత దూరం నుంచి వచ్చినాం మేము టికెట్ కూడా తీసుకుందాం బట్ అట్లా సిచ్యువేషన్ జరుగుతుందని మేము అనుకోలే అట్లా అయిపోయింది గైస్ నెక్స్ట్ అయితే మేము ప్రశాంతంగా ఒక 2-3 డేస్ తర్వాత ప్రశాంతంగా వచ్చి మంచిగా వీడియోలు ఇస్తాం గైస్ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ పక్కా ఇస్తాం ఓకేనా గైస్ ఏం అనుకోకండి సబ్స్క్రైబ్ చేయండి కిరాక్ తిరు వ్లాగ్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు లాస్ట్కి వచ్చేస్తున్నాం అక్కడ సిద్దిపేట బోర్డు అవుతుంది గైస్ మనం ఇప్పుడు వరప్రసాద్ నానిప్రమి కళ్యాణ్ డెక్కన్ బ్లాగ్ గైస్ మేము అందరం అయితే ట్రైన్ జర్నీ చేద్దామని ఇక్కడికి వచ్చేస్తాం ఫిక్స్ అయ్యి వచ్చేసినాం కానీ అక్కడ రష్ ఆ క్రౌడ్ ఆ లేట్ వల్ల గైస్ మేము వీడియో తీయలేకపోయినాం ఎందుకంటే జర్నీ చేద్దామని వచ్చినాం టికెట్ తీసుకున్నాం అంతా అయిపోయింది కానీ అట్లా ఆ క్రౌడ్ ఆ సిచ్యువేషను ఆ లేటు అట్లా అయితే మేము అట్లయితే అనుకోలే నెక్స్ట్ అయితే మేము అందరం కలిసి 2-3 డేస్లో అయితే పక్కా తీస్తాం అనుకుంటున్నాం వస్తుంది వీడియో పక్కా అనుకుంటున్నాం తీస్తాం ఓకేనా గైస్.